ఏజెంట్స్ అండ్ మస్ట్స్ తర్వాతి అంశం. బాబా యొక్క దివ్య ప్రతినిధులు మస్తులు వాళ్ళ గురించి. మెహర్ బాబా వాజ్ ఎయిడెడ్ ఇన్ హిజ్ యూనివర్సల్ వర్క్ బై రోల్స్ హీ కాల్డ్ హిజ్ ఏజెంట్. ఆయన విశ్వ కార్యక్రమంలో ఆయనకు సహాయపడిన వాళ్ళు ఎవరు? ఆయన ప్రతినిధులు, ఏజెంట్. ఏజెంట్స్ వాళ్ళు ఆయనకి సహకరిస్తూ ఉంటారు అన్నారు. అడ్వాన్స్డ్ సోల్స్ విత్ హిస్టరీ ఆఫ్ పాస్ట్ కనెక్షన్ విత్ ది అవతార్. ఎవరయ్యా ఈ ఏజెంట్లు అంటే, గతావతారముల నుంచి కూడా ఆయనతో అనుబంధము ఉండి ఉన్నతి చెందినటువంటి ఆత్మలు, ఆధ్యాత్మిక మార్గములు. వీ నో లిటిల్ అబౌట్ దీస్ ఏజెంట్స్ హ్యాస్ బాబా రియర్లీ ఇండికేటెడ్ హూ దే వర్ అండ్ సెడ్ లిటిల్ అబౌట్ ది ఎగ్జాక్ట్ నేచర్ ఆఫ్ దియర్ రోల్ ఇన్ వర్క్ ఆఫ్ అవేకనింగ్. బాబా చాలా తక్కువ చెప్పారు వీటి గురించి. ఆయన చేపట్టినటువంటి విశ్వమును జాగృతి చేసే కార్యక్రమంలో వాళ్ళు ఎలాగూ వాళ్ళు సహకరించగలరు అనేది పూర్తిగా మనకు విడమర్చి చెప్పలేదు బాబా. అకార్డింగ్ టు బాబా, అయితే బాబా ఇచ్చిన కొద్ది వివరణ ప్రకారం, దీస్ ఏజెంట్స్ ఆవుడో అన్నోన్ అండ్ హిడెన్ క్యారీ అవుట్ ద డైరెక్టివ్స్ ఆఫ్ ది అవతార్. బయట ప్రపంచం గుర్తించలేదు వీళ్ళని. అవతార పురుషుడు యొక్క ఆజ్ఞలను ఆదేశములను నూటికి నూరు పాళ్ళు అమలు పరుస్తూ ఉంటారు వాళ్ళు. వెన్ ఆస్క్డ్ హౌ దే న్యూ దట్ దే వర్ వర్కింగ్ ఫర్ హిమ్, బాబాని అడిగారు, బాబా వాళ్ళకి తెలుసా, ఎలా తెలుస్తుంది నీకోసం పనిచేస్తున్నట్లంటే, అప్పుడు బాబా మాటలు ఇలా చెప్పి, ఓన్లీ రోజ్ హూ ఆర్ ఆన్ ద ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అండ్ సెవెంత్ ప్లేన్ అండ్ హూ ఆర్ కాన్షియస్ ఆఫ్ మీ నో అండర్ అండ్ ఫర్ హూమ్ దే ఆర్ వర్కింగ్ ఫిజికల్లీ అండ్ దిస్ నాలెడ్జ్ దే హ్యావ్ త్రూ ద మీడియం ఆఫ్ దర్ సటిల్ అండ్ మెంటల్ బాడీస్. 4, 5, 6, 7 భూమికలో ఉన్నవాళ్ళు మాత్రమే నన్ను గుర్తుపట్టగలరు. ఎందుకని? వాళ్లకున్న సూక్ష్మ మానసిక చైతన్యము, అది పరిపక్వత కలిగి ఉండడము ద్వారా వాళ్ళకి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, వైల్ ఐఎమ్ సిట్టింగ్ హియర్ మై ఏజెంట్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ఇండియా, పెర్సియా అండ్ ఆఫ్రికా అండ్ సో ఆన్. ఇక్కడ నేను కూర్చుని ఉన్నాను మీ మధ్యని, కానీ అక్కడ నా ఏజెంట్లు ఇండియాలో, పర్షియాలో, ఆఫ్రికాలో పనిచేస్తూ ఉన్నారు. బహుశా అమెరికాలో ఉన్నప్పుడు చెప్పిన విషయం అయి ఉండొచ్చు. దిస్ వెరీ మూమెంట్ దే సీ మై సెటిల్ బాడీ. ఈ క్షణంలో కూడా నేను భౌతికంగా ఇక్కడ ఉన్నప్పటికీ నా సూక్ష్మ శరీరాన్ని వాళ్ళు చూస్తూనే ఉన్నారు. అండ్ ఆల్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ ద డిఫరెంట్ ప్లేన్, విభిన్న భూమికలలో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఏకకాలములోనే నన్ను చూడగలరు వాళ్ళు. చార్లెస్ చెప్పినది, అండ్ రేర్ అకేషన్స్ ద మండలి గ్లింప్స్ రే డైరెక్ట్ కాంటాక్ట్ బిట్వీన్ బాబా అండ్ వన్ ఆఫ్ హిస్ ఏజెంట్స్. చాలా అరుదైనటువంటి సంఘటనలలో మాత్రమే బాబా తన ప్రతినిధులతో సాంగత్యము చేస్తూ ఉన్న విషయాన్ని వాళ్ళు గమనించగలిగిన సందర్భాలు ఉన్నాయి. వన్ డే వెన్ ఇన్ జ్యూరిచ్, బాబా స్విట్జర్లాండ్ దేశమును పర్యటిస్తూ ఉన్న రోజులవి. జ్యూరిచ్ అనేటువంటి నగరంలో బాబా ఉండగా బాబా సెడ్ సడన్లీ దట్ హీ మస్ట్ రీచ్ మార్సిలీస్ బిఫోర్ మిడ్ నైట్ ద ఫాలోయింగ్. నేను రేపు అర్ధరాత్రిలోగా మార్సిలీస్ అనే నగరానికి వెళ్ళిపోవాలి, తప్పదు. సిన్స్ హీ హాడ్ ఏ స్పిరిచువల్ అపాయింట్మెంట్ దేర్, అక్కడ నాకు ఒక అపాయింట్మెంట్ ఉందన్నారు బాబా. యాజ్ సూన్ యాజ్ ది పార్టీ అరైవ్డ్ ఇన్ మార్సిలీస్ బాబా ఆల్సో టు బి టేకెన్ టు సిటీ పార్క్. అక్కడ దిగారు వీళ్ళు, రోజు ఎంతో ప్రయాణం చేసి దిగి టైం లేదు, ఇప్పుడు మనం అర్జెంటుగా పార్కు దగ్గరికి వెళ్ళిపోవాలి, పదండి 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 అన్నారు. ఆ పార్కు దగ్గరికి వెళ్ళారు. అండ్ వెన్ హీ కేమ్ టు ఏ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ఇట్ హీ బిగాన్ వాకింగ్ టు అండ్ ఫ్రో అండ్ ఎ గ్రావెల్ పాత్ విత్ నోరీనా అండ్ ఎలిజబెత్ అండ్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ఇట్. అక్కడికి వెళ్ళగానే అక్కడ ఒక గులకరాళ్లతో వేసినటువంటి ఒక బాట ఉంది, ఒక పక్క ఎలిజబెత్ను ఒక పక్క నొరిగినాను పెట్టుకొని ఇటు అటు ఇటు అటు చాలా వేగంగా తిరుగుతూ ఉన్నారు బాబా. నొరీనా అండ్ ఎలిజబెత్ టూ ఆఫ్ ది విమెన్ మండలి బోత్ నోటీస్డ్ దాట్ అండ్ అదర్ సైడ్ ఆఫ్ ది స్మాల్ లాన్ దెర్ వాజ్ ఎన్ యంగ్ మ్యాన్ సిట్టింగ్ అనే పార్క్. వీళ్ళిద్దరూ చూస్తున్నారు. అక్కడ ఒక బెంచి ఉంది, ఆ బెంచి మీద ఒక యువకుడు కూర్చొని ఉన్నాడు. బాబా ఈవెంచ్ వెళ్ళి టుక్ ఎ లూప్ రౌండ్ ది లాన్ అండ్ వాక్డ్ స్ట్రైట్ పాస్ట్ ది యంగ్ మ్యాన్ హూ యాజ్ బాబా పాస్డ్ స్టూడ్ అప్ అండ్ బౌడ్ హిజ్ హెడ్ ఇన్ రెవరెన్షియల్ వే టు బాబా. వాడిని చూడగానే బాబా ఇలా సర్కిల్ కొట్టి వాడి పక్క నుంచి నెమ్మదిగా వెళ్ళారు. బాబా అతనిని సమీపించగానే వాడు లేచి ఇలా శిరస్సు వంచి ప్రణామం చేశాడు బాబాకి. వాడు లేచిన బాబా దెన్ వాక్డ్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ దట్ ద మ్యాన్ వాజ్ వన్ ఆఫ్ హిజ్ ఏజెంట్స్. అయిపోయింది నా పని, వాడు నా ఏజెంట్. యాజ్ వి డిస్కస్డ్ ఇన్ ది లాస్ట్ చాప్టర్ మస్ట్ ఆల్సో ప్లే ఎ కీ రోల్ ఇన్ ద యూనివర్సల్ వర్క్ ఆఫ్ ది అవతార్. తర్వాత చాప్టర్లలో చాలా ఎక్కువ రాశాను, అక్కడ మీకు తెలుస్తుంది బాబా
మస్తులను కూడా తన విశ్వ కార్యక్రమములో వినియోగించుకోగలు. ఆయన విశ్వ కార్యక్రమమునకు ఆ మస్తులు ఆ ఏజెంట్లు మాత్రమే సహాయపడగలరు. లివింగ్ ఇన్ ఫిల్ ది సరౌండింగ్ బిహేవింగ్ ఇన్ అన్ప్రెడిక్టబుల్ అండ్ సీమింగ్లీ ఇన్సేన్ వేస్ ద మస్ట్ వర్ ఇన్ బాబాస్ ఐస్ ప్యూర్ అండ్ ఇండిస్పెన్సబుల్ ఛానల్స్ ఫర్ హిస్ యూనివర్స్. ఈ మస్ట్ అంటే తెలియని వాడు అసలు దీన్ని ఒప్పుకోడు బాబా స్టేట్మెంట్. ఎందుకని వాళ్ళని చూడగానే రోత రోత చాలా దుర్గంధం. అసలు వాడి దగ్గరికే మనం వెళ్ళలేనటువంటి పరిస్థితి. వాడు చేసే ఏ పనికి కూడా ఒక పద్ధతి అర్థం ఉండదు. అతి సహజముగా మనకు తొలి స్పందన ఉంటుంది. కానీ బాబా ఆయన దృష్టిలో గనక చూస్తే అతి పరిశుద్ధమైనటువంటి ఆత్మలు వీళ్ళు. ఆయన విశ్వ కార్యక్రమమునకు సరి అయినటువంటి పనిముట్లు వీళ్ళు. వన్ ఆఫ్ ది మండలి డిస్క్రైబ్డ్ ద యూజ్ఫుల్నెస్ ఆఫ్ ద మస్ట్ దిస్ వే. మండలిలో ఒకడు మస్తులు ఎంత సహకరించేవారో బాబా విశ్వ కార్యక్రమమునకు ఇలా తెలియజెప్పాడు. ద లీలా ఆఫ్ గాడ్ ఈజ్ ప్రైమరీ కన్సర్న్ విత్ ద స్ప్రెడ్ ఆఫ్ హిస్ ప్యూరిటీ అండ్ లవ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది వరల్డ్ యాజ్ ఎ హోల్. అసలు అవతార పురుషుడుగా భగవంతుడు భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన ఆడేటువంటి జగన్నాటకం ఏమిటట? తన దివ్య ప్రేమ అనేటువంటి పరిశుద్ధమైన పరిమళాన్ని ప్రపంచం అంతా వ్యాప్తి చెందేలా చేసి దుర్గంధం అజ్ఞానం అనే దుర్గంధములో మునిగిన వాళ్లకు ఒక రిఫ్రెషనర్ లాగా ఆ పరిమళాన్ని వెదజల్లుతాడు. ఫర్ ది ఎక్స్ప్రెషన్ అండ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ హిజ్ ఇన్ఫినిట్ పవర్ బ్లిస్ నాలెడ్జ్ లైట్ అండ్ లవ్ గాడ్ నీడ్స్ ద ప్యూరెస్ట్ మెంటల్ ఛానల్. అంత పెద్ద పని చేయడానికి తగినటువంటి సత్తా ఉన్నటువంటి ఆత్మలే కావాలి. అదే మనం ఇప్పుడే అండ్ ద ప్యూరెస్ట్ మైండ్స్ ఆర్ దోస్ ఆఫ్ ద మైండ్. దానికి శుద్ధి చెందిన ఆత్మలు మనసులు ఉన్నవాడే కావాలి. హూ హ్యావింగ్ డ్రౌన్డ్ దెమ్సెల్స్ ఇన్ దేర్ లవ్ ఫర్ గాడ్ హ్యావ్ గాన్ బియాండ్ లస్ట్ గ్రీడ్ యాంగర్ అట్ ఎవరేజ్ అండ్ ఆల్ అదర్ వీక్నెస్ దట్ ఇన్వేరియబ్లీ స్టిక్ రౌండ్ ద మైండ్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఇన్ గ్రేటర్ అండ్ లెసర్ అమౌంట్ అండ్ ఇన్ వన్ షేప్ ఆర్ అనదర్ అంటిల్ మ్యాన్ ఇస్ అవేకన్ హిజ్ ట్రూ నేచర్ అండ్ టు హిజ్ రియల్ లైఫ్. ఒక మాటలో ఆ మండలి సభ్యుడు మొత్తం చెప్పేశాడు. ఎందుకు వాడు శుద్ధి చెందినటువంటి మనసు కలిగి ఉంటాడు మస్తు అంటే, వాడిలో దివ్య ప్రేమ జ్వాల రగిలి స్వార్థము ఈర్ష్య అసూయ ఈ ఇలాంటి వికారాలన్నీ బయటికి శ్రేసేట్టు వాడు డస్ట్బిన్లో పారేసిపోయింది. వాడికి కావలసిందల్లా నా ప్రియతముడు ఒక్కడే, ఇక నాకేం వద్దు. ఒక దివ్య ప్రియతముడి మీద మాత్రమే వాడి ధ్యాస ఉంటుంది. బాబా అన్నారు, ఏ మస్ట్ ఈజ్ వన్ హూ హ్యాస్ నో బెలవెడ్ అదర్ దాన్ గాడ్. వాడికి అసలు భగవంతుడు తప్ప అన్యమును ప్రేమించడమే అలవాటు పోతుందట వాడి, వాడే మస్ట్ అవుతాడు అన్నారు. అందుచేత వాడి మనసులకు ఆ మనసులలో ఈ వికారములకు స్థానము లేదు. ఒక్క దివ్య ప్రేమ దివ్య ప్రియతముడు మాత్రమే ఉంటాడు. అంత శుద్ధి అయిపోయి ఉంటుంది వాడి మనసు. బాబాస్ వర్క్ విత్ ఎ పర్టిక్యులర్ మస్ట్ దేర్ ఫార్ వెంట్ ఫార్ బియాండ్ ఎయిడింగ్ ద మస్ట్ స్పిరిచువల్ గ్రోత్ మస్ట్ అసిస్టెడ్ బాబా విత్ హిస్ వర్క్ ఆఫ్ అవేకనింగ్. సగటు మానవాళ్లతో అవతార పురుషుడు చేసే కార్యక్రమమును బాబా మస్తులతో చేసే కార్యక్రమమును ఒకటిగా మనము పోల్చి పొరపాటు చెయ్యకూడదు. ఎందుకని మనము ఆయనకు ఎలాగూ సాయం చెయ్యలేము. ఆయనే మనం మోస్తాడు. కానీ మస్తులు ఆయన నుంచి సాయం పొందుతూ వీళ్ళు కూడా ఆయనకు ఉపయోగపడతారు, సాయం చేస్తారు. మనం లైబిలిటీస్ మాత్రమే, కానీ ఆయన వాళ్ళు అసెట్లు కూడా. ఎందుకని ఆయన విశ్వ కార్యక్రమంలో వాళ్ళు సాయం చేయగలుగుతారు. బాబా మాటలు స్వయంగా, బికాజ్ ఆఫ్ హీస్ బీయింగ్ స్టేషన్ ఆన్ ది ఇన్నర్ ప్లేన్ విచ్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ది లిమిటేషన్స్ అండ్ హ్యాండిక్యాప్స్ ఆఫ్ ది గ్రాస్ వరల్డ్ ఎ మస్ట్ కెన్ బి అన్ ఆఫ్ హీస్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎ ఫార్ గ్రేటర్ నెంబర్ ఆఫ్ సోల్స్ దాన్ ఈస్ పాసిబుల్ ఫర్ అన్ ఆర్డినరీ పర్సన్. బాబా అంటున్నారు, ఒక మస్తు అతి ఉన్నతమైన భూమికలలో అతను చేరుకోవడం వలన అతను అనేక ఆత్మలతో సంబంధము కలిగి ఉంటాడు. ఉదాహరణకు 5వ భూమికి చేరిన మస్తు అనుకోండి, 5వ భూమికి లక్షణం ఏమిటి? మనస్సు, మానసిక భూమికి 5 అంటే దానిలో 2 భాగములు ఉన్నాయి. ఒకటి ఆలోచనలకు సంబంధించిన భాగం 5వ భూమిక, అనుభూతులకు సంబంధించిన భాగం 6వ భూమిక, థాట్స్ ఫీలింగ్స్ అన్నారు. సో 5వ భూమికలో ఉన్నవాడు విశ్వములో ఉన్న అందరి మానవుల యొక్క ఆలోచన సరళిని నియంత్రించగలిగి ఉంటాడు అన్నారు. 6వ భూమికలో ఉన్నవాడు విశ్వములో ఉన్న మానవుల యొక్క అనుభూతుల సరళిని
నియంత్రించగలడు అన్నాడు. అంటే వాడు ఎంతమందిని తన అధీనంలో ఉంచుకొని ప్రభావితము చెయ్యగలిగిన సామర్థ్యము కలిగిన వాడే ఉంటాడు. అందుకని వాడు ఉపయోగపడతాడు. మైండ్ ఈజ్ ఏ న్యూక్లియస్ ఆఫ్ కాన్షియస్ ఫార్మేషన్స్ వెరీ న్యూమరబుల్ అండ్ ఫార్ రీచింగ్ లింక్స్. అంచేత మస్తు మనసు అసంఖ్యాకమైనటువంటి ఇతర మనసులతో అనుసంధానము కలిగి ఉంటుంది. A must can therefore be a more effective agent for spiritual work than the most able persons of the grass world. ప్రపంచములో ప్రపంచము యొక్క ప్రమాణములలో సామర్థ్యము వేరు, ఆధ్యాత్మిక ప్రయాణములో వాళ్ల సామర్థ్యము వేరు. అది మస్తులతో అవుతుంది, కానీ ప్రపంచము యొక్క జ్ఞానము ఉన్నవాడి వల్ల కానేరదు. ఇది పనికిరాని పరిజ్ఞానమే. ఇదంతా కూడా అది ఆంతరికమైనటువంటి పురోగమనము, పురోగతి మాత్రమే. ద మస్ట్ మైండ్ ఈజ్ ఆల్సో ఆఫెన్ యూజ్డ్ డైరెక్ట్లీ బై ద మాస్టర్ యాజ్ ఎ మీడియం ఫర్ సెండింగ్ హిస్ స్పిరిచువల్ హెల్ప్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. అంతేకాదు, ప్రపంచములో ఒక ప్రాంతమునకు తన సహాయమును అందించాలి అంటే ఒక మస్తును ఉపయోగించి వాడి ద్వారా పంపించగలడు. ఉదాహరణకు చట్టీ బాబాని వాడుకొని ఆ ఫ్రాన్సు దేశం మీద బాబా పనిచేసిన సందర్భం మనం చెప్పు. అంటే మస్త్ అంటే ఎవరు, అతను నా విశ్వ కార్యక్రమానికి ఎలా ఉపయోగపడతాడు. మెహర్ బాబా స్పెండ్ మెనీ అవర్స్ ఎలోన్ విత్ మస్ అలవింగ్ నో వన్ టు డిస్టర్బ్ దిస్ వర్క్. బాబా అనేక గంటల పాటు మస్తులతో పనిచేస్తూ ఉండేవారు. ఒక్క ఎవరిని తన ఏకాగ్రతను భంగపరచకుండా ఆయన ఆదేశాన్ని ఇస్తూ ఉండేవారు. ఇన్ ది ఆశ్రమ్ హీ ఆఫెన్ వాష్డ్ అండ్ షేవ్డ్ దెమ్ గోయింగ్ టు గ్రేట్ లెంగ్త్స్ టు సీ దట్ ఈచ్ మస్ట్ వాస్ కేర్డ్ ఫర్ మెటిక్యులస్లీ. ఆశ్రమంలో ఉన్నప్పుడు వాళ్ళకి స్నానం చేయించేవాడు ఆయన, క్షౌరం కూడా చేసేవాడు ఆయన, ఎంతవరకు అయినా వెళ్ళిపోయేవాడు ఆయన. వాళ్ళని సంరక్షణ, వాళ్ళని సదుపాయంగా ఉంచడంలో ఒక పర్యాయం వీళ్ళు చేస్తున్నటువంటి వికృతమైన చేష్టలకు కోప్పడి మండలి సభ్యుడు కొట్టాడు. అసలు హౌ డేర్ యు టచ్ మై మస్ట్ అని. బాబా ఎంత ధైర్యం నీకు ఆ మస్తుని ఎలా ముట్టుకోవడానికి. ఆయన మందలించి తిరిగి కొట్టడం కూడా జరిగింది. అంత ఎంతవరకైనా సరే వెళ్ళిపోయేవారు ఆ మస్తుల విషయంలో మాత్రం బాబా. ఇట్ వాజ్ నోటెడ్ దట్ బాబా వాజ్ ఎస్పెషలీ హ్యాపీ వెన్ విత్ మస్ట్ సమ్ ఆఫ్ హూమ్ హీ కాల్డ్ ద జెమ్స్ ఇన్ హిస్ క్రౌన్. బాబా ఒక సందర్భంలో చెప్పారు, నాకు అతి ఆనందదాయకమైన క్షణము ఏది అని మీరు అడిగితే మస్తుని సాంగత్యము చేసిన క్షణము అని. నేను నా కిరీటములో రత్నాలు ఆణిముత్యాలు వాళ్ళు అని మస్తుడి గురించి సంబోధిస్తూ ఉండేవారు. ద మస్త్ టు లవ్ హిమ్ వెరీ మచ్ సమ్ టైమ్స్ రెస్పాండింగ్ ఓన్లీ టు హిమ్. ఆ మస్తులకు కూడా ఆయన అంటే ఎంతో ప్రేమ ఉండేది. ఒక్కొక్కసారి ఎవ్వడికి వాళ్ళు స్పందించేవారు కాదు, కానీ బాబా వెళ్తే మాత్రం వాళ్ళు వెంటనే స్పందించేవారు. వీ హ్యావ్ ఓన్లీ హింట్స్ అబౌట్ ద ఇన్నర్ డైనమిక్స్ ఆ బాబాస్ వర్క్ విత్ ద మస్త్. అయితే కొద్ది కొద్దిగా సూచనలు మాత్రమే చేశారు బాబా తను మస్తులతో ఎలాంటి కార్యక్రమం చేశారు అనే విషయం మీద, మరీ లోతుగా మనకు చెప్పలేదు. వన్ ఇండికేషన్ ఆఫ్ హౌ ది హెల్ప్డ్ హిన్ హిజ్ వర్క్ ఈజ్ అన్ ఇన్సిడెంట్ ఇన్వాల్వింగ్ చట్టి బాబా. ఎలాగో బాబా యొక్క విశ్వ కార్యక్రమానికి ఉపయోగపడ్డాడు అతను ఫ్రాన్సుకు ప్రతినిధిగా ఉంటూ అనే విషయాన్ని మనం ఇప్పటికే చెప్పుకున్నాము.